నాయనా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి మా ప్రభువును రక్షకుడైనా యేసుక్రీస్తు వారి అతి దివ్యమైన నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మనందరం సజీవుల లెక్కలో నిలిచి ఉన్న వారి జాబితాలో మనమున్నాం. దేవుని స్తుతించే, ఆరాధించే, ఘనపరిచే, మహిమపరిచే, ఆయనని నోరారా స్తుతించే, దేవుని సంతోషపరిచే వారి జాబితాలో దేవుడు నిన్ను నన్ను ఈ దినాన సజీవునిగా నిలిపి లేపి ఆయన కూర్చుండబెట్టి ఉంటున్నాడు. కనుక ఈ దినం మరి ఆయన్ని స్తుతింపబద్ధులమై ఉంటున్నాం. ప్రతి ఉదయకాలాన దావీదు మహారాజు పలికిన మాట మనం కూడా పలుకుతూ ఉంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం మన హృదయాలకు, మన మనస్సుకు, మన ఆలోచనలకు, మన ఆరోగ్యానికి కదా. చాలామంది యోగా మార్నింగే చేస్తూ ఉంటారు. మార్నింగే ఎందుకు చేయాలి? ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు చేసుకోవచ్చు కదా, మనకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఆ పని చేయొచ్చు కదా. ఏదో ఉంది ఉదయాన్నే లేచి నీవు చేయటంలో, ఏదో ఒక అంతరార్థం ఉంది. అంతర్లీనంగా నీలో ఎక్కడో ఒక శ్రేష్టమైన సమయంగా ఆ సమయాన్ని దేవుడు ఆశీర్వదించి పెట్టాడు కదా. 24 గంటల దినాన్ని మనం బేరీజ్ వేసుకుంటే ఉదయకాలం, మధ్యాహ్నకాలం, సాయంకాలం, రాత్రివేళ, అర్ధరాత్రి వేళ రకరకాల టైమింగ్స్ని మనము డిజైన్ చేసుకుంటాం, మనము చెప్పుకుంటూ ఉంటాం. కానీ 24 గంటల్లో ఒక శ్రేష్టమైన సమయం ఏదైనా ఉంది అని భావిస్తే అది నువ్వు నిద్రలేచి దేవుణ్ణి చూచిన సమయం, దేవుణ్ణి కాంక్షించిన సమయం. వేకువనే లేయటం, దేవుని సన్నిధిలో కనపడటం ఆయన కోరుకుంటూ ఉంటాడు. మీరు ఎవరైనా స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారనుకోండి, మొట్టమొదట ఏం చేస్తారు? మీ ప్రిన్సిపల్కో ఎవరికో ఏం చేస్తారు? గుడ్ మార్నింగ్ చెప్పి తర్వాత క్లాసుల్లోకి వెళ్తారు. లేదైనా ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారనుకోండి, ఆఫీస్లో ఉండే మేనేజర్కో లేక అక్కడ ఉంటున్న బాస్కి ఒక గుడ్ మార్నింగ్ చెప్పి మీ పనుల్లోకి మీరు వెళ్తారు కాదా? అలాగైతే మన నాయకుడు, మన ఊపిరి ప్రధాత, మనకు ఊతమిస్తుంటున్న గొప్ప దేవుడు, ఈరోజు జీవించటానికి, జీవంతో ఉండటానికి, ఊపిరితో ఉండటానికి కారకుడైన సృష్టికర్త, ఆయనని ఉదయకాలం ఆయనకి గుడ్ మార్నింగ్ చెప్పి నీ దినచర్యను ఆరంభిస్తే అది ఆయనకి ఎంతో సంతోషం, అది ఎంతో ఆనందం. ప్రియులారా, ప్రతిదినం దేవుని సన్నిధిలో మనము ఆయన కృపను ధ్యానిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ప్రత్యేకంగా ఈ ప్రాతకాల సమయాన ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ దేవుని సన్నిధిలో గడపటం నీకు, నీ కుటుంబానికి అది ఎంతో ఆశీర్వాదకరం. కనుకనే ఎంతోమంది ప్రియులు ఇందులో పాలి భాగస్థులు అవుతున్నందుకు వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రయత్నం చేయండి, కష్టమైన శ్రేష్టమైన సమయాన్ని దేవుని సన్నిధిలో గడపటానికి అలవాటు చేసుకోండి. నీవు అలవాటు చేసుకుంటే నీ బిడ్డలకు నీవు అలవాటు చేయగలవు, నీ తోటి వారికి నీవు నేర్పగలవు. యు కెన్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఓన్లీ వెన్ యూ ఆర్ ఎ మోడల్, అంతే కదా. నీవే సరిగా లేవనుకోండి, అయ్యా ముందు నీ సంగతి చూసుకో అయ్యా అంటారు, అంతేనా? మహా చెప్పొచ్చవలే, ముందు నిన్ను నువ్వు చూసుకో అంటారు. కనుక ముందు మనం అలవాటు చేసుకొని మన జీవితాన్ని చక్క చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణమైన స్థితిలోనికి మనము తీసుకుని వెళుతూ అందులోకి, ఆ బాటలోకి నీ జాతి వారిని, నీ సంతతిని, నీ తదనంతరం తీసుకొని వస్తే నిన్ను, నిన్ను కదా బాట చూపించిన నిన్ను అనుసరించడానికి వీలు అవుతుంది. ప్రతి ఉదయమున ఆయన సన్నిధిని మనము వెదికేవారిగా ఉండాలని ఆయన కోరుకున్నాడన్న సత్యాలు సారిసారికి మన జ్ఞప్తికి దేవుడు తీసుకొని వస్తూ ఉంటుండగా ఆయన మాటలు బేఖాతరు చేయవద్దు, ఆయన మాటలు నిర్లక్ష్య పెట్టవద్దు. ప్రియులారా, మీరు జీవముతో ఉన్నప్పుడు ఈ భూమి మీద చేసిన పనులను బట్టి పరమందు దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతూ ఉంటున్నాడు. ఈ పరుగు పందెములో నువ్వు ఎలా పరిగెత్తుతున్నావో అన్న దాన్ని బట్టి బహుమానాలు పరలోకంలో సిద్ధం చేయబడుతూ ఉంటున్నాయి. పందెమందు పరిగెత్తు ప్రతివాడు బహుమానం పొందుతాడా? పొందడు కదా. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తమంట. మరి మనం ఎలా పరిగెత్తుతున్నాం? ఆ ఏముందులేండి, మనకి ఎందుకులేండి అనే భావనలో నీవు ఉన్నావా? అలా ఉంటే నీ ఆలోచన మార్చుకో, నీ పద్ధతిని నువ్వు మార్చుకో, దేవునితో నీకుంటున్న సంభాషణ నువ్వు మార్చుకో, దేవునికి నీ జీవితంలో ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం అలవాటు చేసుకో, ఆయన చెప్పే ప్రతి మాట నువ్వు ఆలకించడానికి ప్రయత్నం చేయి, ఆయన ఇచ్చే ప్రతి ఆలోచన, ఆయన నుండి వచ్చే, ఆయన చిత్తానుగుణంగా వచ్చే ప్రతి ఆలోచన నువ్వు అలవరుచుకోవాలి. అదే ఆయన చిత్త ప్రకారం మనం జీవించటం. ఇలా ఎన్నో విషయాలు ప్రార్థన గురించి మనం అతి ప్రాముఖ్యంగా
ధ్యానం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటున్నాం కదా. దేవుని లేఖనాల్లో దేవుడు రాయించిన మాటలు ధ్యానం చేస్తూ ఉంటే నిజమైన ఆనందం ప్రియులారా, నిజమైన సంతుష్టి. దావీదు మహారాజు పలికిన మాట ఎంతైనా నిజం, క్రొవ్వు మెదడు దొరికినట్లు ఉన్నాయట. ప్రియులారా, లోకంలో ఏ సంభాషణ కూడా దేవుని మాటలతో సరితూగదు, సరికాదు, సరికానేరదు. ఇవి దేవుడు రాయించిన మాటలు, దేవుని మాటలు, దేవుడు లిఖించి అందించిన మాటలు. హీఈస్ ద ఆథర్ ఆఫ్ ది హోలీ బైబిల్. ఈ నిబంధన గ్రంథాలకు ఆయనే ఆద్యుడు, ఇవన్నీ ఆయన మాటలే. వ్రాసిన వారు చాలామంది ఉన్నారు, రకరకాల వృత్తుల వాళ్ళు ఉన్నారు. రెండు క్లాసులో టీచర్ డిక్టేషన్ చెప్తుందనుకోండి, 40 మంది పిల్లలు ఉన్నారు, ఏ పిల్లాడు పుస్తకం తీసుకున్నా కానీ ఎవరి మాటలు ఉంటాయి? టీచర్ మాటలే ఉంటాయి, అంతేనా? కానీ వ్రాసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, లిపి మారుతూ ఉంటుంది, భాష విధానం మారుతూ ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ మారుతూ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఆలోచనలు అందులో లేనే లేవు. అందుకే మనము ఏ గ్రంథం తీసుకున్నా, ఏ పుస్తకం బైబిల్లో మనం తీసుకున్నా, అవి దేవుని మాటలు అన్న ధ్యాస నీలో ఉండాలి, దేవుని పలుకులు అన్న ఆలోచన నీ మెదడులో మెలగాలి. బైబిల్ తీసి చదివావు అంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు అంతే, అవన్నీ దేవుని మాటలే. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను అని అంటే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట అది, ఎప్పుడో ఎవరో ఎక్కడో మాట్లాడుతున్న మాట కాదు. ప్రతి మాట కూడా దేవుడు సెట్ చేసి నీవు చదువుకునే భాషలో ఆయన రాయించి ఇచ్చాడు. అందుకే దేవుని గ్రంథాన్ని మనం పఠించాలి, చదవాలి, రీసెర్చ్ చేయాలి, ఆయన ఆలోచనలకు నీ ఆలోచనలు జత చేసి ముందుకు సాగుతూ ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని మించిన పుస్తకం మరొకటి లేదు. ఎన్నిసార్లు చదివారు బైబిల్? కనీసం ఒక్కసారన్నా చదివారా? చదవండి ప్రియులారా, అవి దేవుని మాటలు, దేవుని మాటలు వినటానికి ఆశపడండి కదా. బైబిల్ పట్టుకొని తిరుగుతాం, కొత్త కొత్త బైబిల్ కొంటాం, మంచిదే, కానీ బైబిల్ చదవండి. బైబిల్ చదివితే దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు, దేవుడు ఎక్కడో నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అంతే, ప్రార్థనలో మనం ఆయనతో మాట్లాడుతూ ఉంటాం, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదే సహవాసం, ఇదే జీవితం, ఇవే మాటలు, అంతేనా? మీరిద్దరూ ఒకరొకరు మాట్లాడుకుంటూ ఉంటే షేరింగ్ ఆఫ్ వ్యూస్ అంటారు కదా. నీవు అతనితో చెబుతూ, అతను నీతో చెబుతూ ఉంటాడు. లేక భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భర్త భార్యతో చెబుతుంటాడు, భార్య భర్తతో ఆ పలుకులు, ఆ మాటలు. అలాగే దేవునితో నీ సహవాసం ఎలా బలపడుతూ ఉందంటే నీవు ఆయనతో మాట్లాడటం ద్వారా, ఆయన నీతో మాట్లాడటం ద్వారా. ఇది నానా ప్రార్థనలో మనం సాగుతూ ఉంటుండగా, ప్రార్థనలో ముందుకు వెళ్తూ ఉంటుండగా మరొక శ్రేష్టమైన అంశం, మరొక గంభీరమైన ప్రార్థన అంశాన్ని మనము ధ్యానించబోతూ ఉంటున్నాం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అయిన మాటలు మనము ఆలకిద్దాం ప్రియులారా. ప్రతి మాట మీ మనసున పెట్టండి. దేవుని గ్రంథములో ఉంటున్న, దేవుని పుస్తకములో లిఖితమైన ఒక గొప్ప అనుభవాన్ని మనము ధ్యానిద్దాం, ఒక గొప్ప పోరాటాన్ని మనము ఆలోచన చేద్దాం, ఒక గొప్ప పెనుగులాట మనము ఈ ఉదయకాల సమయాన మనందరి దృష్టికి దేవుడు తీసుకురావటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనందరికీ తెలిసినదే, ధ్యానం చేసుకున్నవే, అవే మాటలు మరలా మనం ఆలోచన చేద్దాం. ఎచేతిలో ఉంటున్న బైబిల్లో నుంచి ఆదికాండము 32:22. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బెకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన
యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు, యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనను. అందుకు ఆయన, నువ్వు ఎందు నిమిత్తమో నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తొడ కుంటుచు నడిచాను. అందుచేత ఆయన యాకోబు తొడ గూటి మీది తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలీలు తొడ గూటి మీదనున్న తుంటి నరము తినరు. వీళ్ళారా, ఈ పారా చాలాసార్లు మనము చదువుకున్నదే. అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు తమ అమూల్యమైన సత్యాలు మనకు వెల్లడిపరిచిన భాగమే. ఇదేమి కొత్త భాగం కాదు. ఇది నాన్న కూడా అదే భాగాన్ని దేవుడు మన ముందుంచాడు. తలలో ఉంచుదాం, ఆయన సహాయం కొరకే ప్రార్థిద్దాం. అలాగే మరికొంచెం సేపు ప్రార్థనలో కూడా మనం ముందుకు సాగుదాం. కొంతమంది బిడ్డల కొరకు, కొన్ని అనుభవాల కొరకు, కొన్ని ఫ్యామిలీస్ కొరకు, కష్టాల్లో ఉంటున్న, ఇబ్బందుల్లో ఉంటున్న కొంతమంది మన ప్రియుల కొరకు మనము ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. అటు ఇటు తిరక్కండి, దేవుని సన్నిధిలో ప్రార్థనకు ఉపక్రమిద్దాం. మహిమగల తండ్రి, అహోన్నతుడైన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నా మా గొప్ప తండ్రి. ఆకాశము సింహాసనంగా భూమి పాదపీఠంగా కలిగిన మహోన్నతుడైన మా గొప్ప దేవ, మహనీయుడా, మహాదేవ, సర్వకృపానిదేగు తండ్రి, మహిమాన్వితుడా, ఉదయకాల సమయాన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ఆయుష్ను పొడిగించారు తండ్రి. మా జీవన గమనంలో మరొక నూతన దినాన్ని మీరు దయచేశారు. నూతన దినాన్ని, ఒక ఫ్రెష్ డేని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినాన తండ్రి సజీవుడంగా మీ సన్నిధిలో స్తుతిస్తూ ఘనపరుస్తూ మీకే తండ్రి ప్రభు మా చేతులెత్తి హృదయమారా మీకు వందనాలు సమర్పిస్తూ ఉంటున్నాం. అయా తండ్రి, ఈ దినం మేము బ్రతుకున్నామంటే మీ కృప అని సారిసారికి మీరు గుర్తు చేస్తూ ఉంటుండగా మీ కృపను తలపోస్తూ కృప వెంబడి కృప మీ నుంచి మేము పొందుతూ ముందుకు సాగుతూ ఉంటున్నాం. అనేకమైన విషయాలలో తండ్రి అయ్యా మేము తప్పిపోయినా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మేము తప్పటడుగులు వేస్తున్నా తండ్రి మా పట్ల మీరు దృష్టిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. మమ్మల్ని అక్కున చేర్చుకుంటున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. మా పట్ల మీకున్న అపారమైన ప్రేమకై స్తోత్రాలు. అయ్యా మేమంటే ఎందుకయ్యా మీకు అంత ప్రేమ తండ్రి? మేమే పాచివారం తండ్రి, అయినా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఓ తండ్రి ప్రభు, మీరు మిమ్మల్ని ప్రేమించడానికి మాలో ఏ మంచి లేదయ్యా. ఓ తండ్రి, మేమేమాత్రం అర్హులం కానే కాదు తండ్రి. అవును తండ్రి ప్రభు, మీరు ఓ తండ్రి ప్రభు అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మహనీయుడైన దేవుడు. ఓ తండ్రి, నిరంతరము స్తోత్రార్హుడుగా తండ్రి, స్తోత్రము పొందనగిన దేవుడుగా మీరుంటున్న దేవుడయ్యా తండ్రి. ఓ సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వశిస్తూ అమరత్వం కలిగిన దేవుడయ్యా మీరు. ఓ తండ్రి, వెలుపులలోని సముడెవరు? ఓ తండ్రి, మీరంత గొప్ప దేవుడు అయ్యా. మాలాంటి వారిని మీరు ప్రేమించడానికి మేమే పాటివారం తండ్రి. ఓ ప్రభు, దుమ్ము ధూళి వంటి వారం అయినా మీరు మమ్మల్ని ప్రేమించారందుకై స్తోత్రాలు. ఈ మంచి ఘటాలని తండ్రి ప్రభు మీరు ప్రేమించారు, చేరదీశారు. ఈ మంటి ఘటాలలో మహిమైశ్వర్యాన్ని మీరు నింపారందుకై మీకు స్తోత్రాలు తండ్రి. ఓ ప్రభు, మీరు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటే మీ ప్రేమ, ఓ తండ్రి ప్రభు, కొలువలేని ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ ప్రేమను మేము కొలవటానికి ప్రయత్నం చేస్తే దాని ఎత్తు ఎంతో, దాని లోతు ఎంతో, దాని వెడల్పు ఎంతో, హద్దులు లేని ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి. పాపాత్ములైన మా కొరకు అయ్యా తండ్రి ప్రభు, మేము దుక్కుమారిని బలి చేశారంటేనే తండ్రి మీ ప్రేమ ఎంత గొప్పదో మేము అర్థం చేసుకోగలమయ్యా తండ్రి. శాశ్వతమైన ప్రేమతో
తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి. అవును ప్రభు, అది శాశ్వతంగా ఉండే ప్రేమ అయ్యా. మీ ప్రేమను తలపోస్తూ తండ్రి, అవును మేము కృతజ్ఞతతో నింపబడుతూ ఉంటున్నాం. కృతజ్ఞతతో తండ్రి ప్రభువా మేము స్తుతులు సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. అవును ప్రభువా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అన్న ఒక్క మాటలు తండ్రి, ఈ ప్రేమను గురించిన వర్ణన, అవును అయ్యా తండ్రి, మీరే ముందుగా మమ్మల్ని ప్రేమించారు తండ్రి. ప్రేమ మరణమంతా బలమైనది అని తండ్రి యోహాను తన పత్రికలో రాసిన మాట ప్రకారం, ఓ తండ్రి మీరు ప్రేమాస్వరూపి అయ్యా, మీ స్వరూపమే ప్రేమ తండ్రి. ప్రభు, మీ ప్రేమను మా ఎడల మీరు కుమరించారు తండ్రి. మా మీ ప్రేమను మా ఎడల వెల్లడిపరిచారయ్యా, మీకు స్తోత్రం. మేము ఇంకా బలహీనులమై ఉండగానే మీరు మమ్మల్ని ప్రేమించారయ్యా. మేము ఇంకా పాపులుగా ఉంటుండగానే అయ్యా తండ్రి, పాపాత్మైన భ్రష్టమైన స్థితిలో ఉంటుండగానే మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి. మేము కడుక్కోకముందే మీరు మమ్మల్ని ప్రేమించారు, హక్కున చేర్చుకున్నారు. క్రీస్తు రక్తధారలలో మా పాపాలు కడిగారు, మమ్మల్ని శుద్ధులుగా చేశారు, మా గాయాలు మీరు కట్టారు తండ్రి. అవును, క్రీస్తు రక్తములో మాకు నిలువెల్లా గాయమైంది అయ్యా తండ్రి. పాపపు పనుల ద్వారా సంక్రమించుకున్న గాయపు పాపపు స్థితిని ఆ ప్రియ ప్రభు యొక్క తండ్రి ప్రభు గాయముల ద్వారా, అవును తండ్రి, ఆయన పొందిన గాయముల ద్వారా మీరు మాకు అనుగ్రహించిన స్వస్థతకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇది నాన తండ్రి ప్రభు, మేము అవును మీ సన్నిధిలో కూర్చున్నామంటే అది కేవలము మీ కృప, మీ కృప, మీ కృప తండ్రి. మా ఎడల మీరు చూపుతున్న ప్రేమ మాత్రమే తండ్రి. ఇదిగో ఇది నాన్న, ఎంతోమంది మా ప్రియులు అయ్యా తండ్రి రకరకాల అక్కర్లు కలిగి ఉంటున్నారు. వారి నిమిత్తమే మరొకసారి మరొక ఉదయకాల సమయాన మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాను తండ్రి. అయ్యా ప్రభు, కొంతమంది ప్రియులు భయంకరమైన అయ్యా తండ్రి ప్రభు మరణపు అంచులో ఉంటున్నారు తండ్రి. ప్రభు, వారి కొరకు ప్రత్యేకంగా తండ్రి ప్రభు ఈ దినం దర్శన రూపకంగా తండ్రి ప్రభు వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఆ పడకే మరణ పడకేమో అన్నట్లుగా స్థితిలో ఉంటున్నారు అయ్యా తండ్రి. ఓ ప్రభు, అది బెడ్ కంటే కూడా అయ్యా తండ్రి ప్రభు అది డెడ్ బెడ్ లాగా తండ్రి, ఒకవేళ డెడ్ బాడీని మోసే బెడ్ లాగా ఉందేమో అన్న స్థితిలో తండ్రి ఆలోచనలు ఉంటూ ఉంటుండగా తండ్రి ఆ బెడ్ మీద నుంచి మీరు పైకి లేపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. చనిపోయిన వారినే లేపారయ్యా మీరు. 4 దినాలైపోయింది చనిపోయి, లాజరు బయటికి రానగానే ఏసయ్య మాటలు విన్న ఓ తండ్రి ప్రభు, మరి తండ్రి శవమే లేచి ముందుకు వచ్చిన తండ్రి ఒకే ఒక్క అయ్యా తండ్రి పదం, లాజరు బయటికి రానగానే మీ మాటలో శక్తి ఉందయ్యా తండ్రి. వస్త్రపు చెంగు ముట్టగానే రక్తధార కట్టెను అని చూస్తూ ఉంటున్నాం. మీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉందయ్యా. ఓ తండ్రి, అవును ప్రభు, అగో తండ్రి ప్రభు ఉమ్మి తీసి కళ్ళకు రాయగానే అయ్యా తండ్రి పుట్టి గుడ్డివాడు చూపు పొందాడు తండ్రి. మీ ఉమ్మిలో స్వస్థత ఉంది నాన్న తండ్రి, మీ మాటలో ప్రభావం ఉంది తండ్రి. శతాధిపతి కుమారుడు గోనిక కుమారుడు తండ్రి ఇదిగో చనిపోయిన అయ్యా తండ్రి ప్రభు స్వస్థ చిత్తుడుగా తండ్రి ప్రభు మీరు చేశారు. ఇదిగో ఆ విధవరాలు కుమారుడు పాడ ముట్టగానే వాడు దిగ్గున లేచి కూర్చున్నాడు తండ్రి. మీకు అసాధ్యం అనేది ఏదీ లేదు ప్రభు. పాపాత్మురాలైన స్త్రీ మీ పాదాల చెంత పడగానే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో పలికారు. ఓ ప్రభు, మరి తండ్రి ఎన్నో అన్యాయమైన కార్యాలు జరిగించి వచ్చిన అదిగో తండ్రి ప్రభు, మరి జక్కయ్యను చూచి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని పలికి తండ్రి మీరు మాట్లాడితే చాలయ్యా తండ్రి స్వస్థత ఉంది ప్రభు. ఇదిగో ఆ బిడ్డలను ప్రత్యేకంగా మీరు దృష్టించండి తండ్రి. అల్లాడుతూ ఉంటున్న తండ్రి ప్రభు ఆ ప్రియులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఓ ప్రభు, వారికి విడుదల దయచేయండి అయ్యా తండ్రి, విడుదల దయచేయండి తండ్రి. బహు భయంకరమైన ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటున్న వారు ఉన్నారు తండ్రి. ఓ ప్రభువా తండ్రి, వారు కొన్ని అయ్యా తండ్రి ప్రభు పరిస్థితులకు తాళలేక ఉంటున్నారు, తట్టుకోలేక ఉంటున్నారు, శరీర సంబంధమైన వేదనతో అల్లాడుతూ ఉంటున్నారు తండ్రి. ఓ ప్రభు, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నా. కొంతమంది ప్రియులు కాలిన గాయాలతో ఉంటున్నారయ్యా, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. బర్న్ట్ వార్డ్స్లో అయ్యా తండ్రి ప్రభు తిరగటానికి కూడా కష్టం నాన్న, అటువంటి స్థితిలో కొంతమంది ప్రియులు ఉన్నారు. ఓ అయ్యా తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం తండ్రి. యాక్సిడెంట్స్ ద్వారా
కకావికలమైన తండ్రి ప్రభువా, జీవితాలు తండ్రి ప్రభువా కనపడుతూ ఉంటుండగా వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో తండ్రి ఉంటున్నారు ప్రభువా, మరి ఇదిగో చేతులకు దెబ్బలు తగిలి తండ్రి ప్రభువా, కాళ్లకు దెబ్బలు తగిలి, తలకు దెబ్బలు తగిలి ప్రభువా, పరిస్థితి ఎలా ఉంటుందో తెలియకుండా తండ్రి హాస్పిటల్ అడ్మిట్ అయిన తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అవును ప్రభువా, వారిని తండ్రి ప్రభువా మీరు ఈ ద్వారానైనా తండ్రి, ఈ రూపంలోనైనా తండ్రి, ఈ సిట్యువేషన్ వలనైనా తండ్రి ప్రభువా మీ వైపుకు ఆకర్షించుకోండి తండ్రి. అవును, వారు యేసు క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని వారు తెలుసుకొని స్వస్థ చిత్తులై మీ నామాన్ని చేత పట్టుకొని ఓ తండ్రి యెహోవా నిస్సి అని తండ్రి ప్రచారం చేయడానికి సహాయం చేయండి. యెహోవా రాఫాగా తండ్రి ప్రభువా వారి జీవితాల్లో మీరు గొప్ప కార్యం చేయండి తండ్రి. మీరే సహాయం చేయండి అయ్యా, మీరే సహాయం చేయండి. అవును తండ్రి, ఎంతోమంది ప్రియులు ప్రభు అల్లాడుతూ ఉంటున్నారు నాన్న తండ్రి. కొంతమంది సహోదరులు ఓ ప్రభువా రక్తస్రావ తండ్రి ప్రభువా మరి జబ్బులతో బాధపడుతూ ఉంటున్నారు తండ్రి. గైనిక్ ప్రాబ్లమ్స్తో అల్లాడుతూ ఉంటున్న సహోదరులు ఉన్నారయ్యా తండ్రి. ప్రభా వారితో తండ్రి ప్రభా వారిని మీరే స్వస్థ చిత్తులుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఎవరికి చెప్పుకోలేని ఓ తండ్రి భయంకరమైన తండ్రి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటున్న వారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఎంతోమంది ప్రియులు తండ్రి ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటున్నారు. వారందరూ అయా తండ్రి ప్రభా అటు ఓ తండ్రి ప్రభా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా తండ్రి, ఓ ప్రభా మీరు తండ్రి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. విడుదల దయచేయండి తండ్రి. హాస్పిటల్స్ పెరుగుతూనే ఉన్నాయి ప్రభువా మా యొక్క తండ్రి ప్రాంతంలో. ఓ తండ్రి రోగులు పెరుగుతూనే ఉన్నారయ్యా తండ్రి. అవును, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభు. అలాగే తండ్రి ప్రభు ఎంతోమంది రోగ్రస్తులు ఉంటున్నారు. అవును తండ్రి ప్రభు, వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. రోగులకే కానీ ఆరోగ్యం కలవారికి వైద్యుడు అక్కరలేదు అన్న మాట ప్రకారం అయ్యా తండ్రి ప్రభా మరి ఎదుగో అనుకూలమైన అయ్యా తండ్రి ట్రీట్మెంట్ని తండ్రి వారికి దొరుకునట్లుగా, వనరులు వారికి దొరుకునట్లుగా తండ్రి, ఆ యొక్క ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో నుంచి బయటపడి తమ బిడ్డలను తండ్రి ప్రభా ఓ తండ్రి స్వస్థ చిత్తులుగా ఇంటికి తెచ్చుకునే రీతిలో మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎంతోమంది బిడ్డలు అయ్యా తండ్రి మరి విషయంలో వేదనతో అల్లాడుతూ ఉంటున్నారు. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి దేవా, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. కొంతమంది వృద్ధాప్యంలో ఉంటూ ఇంటిలో బాధపడుతూ ఉంటున్న వారు ఉన్నారు తండ్రి. అయ్యా ప్రభువా వారి సిట్యువేషన్ మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. సరిగా చూసుకునేవారు లేక ఓ తండ్రి ప్రభువా మరి అదిగో ఆ యొక్క హృదయంలో బాధపడుతుంటున్న వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. అవును ప్రభువా, ఈ లోకంలో ఎవ్వరు ఎవ్వరికి ఏమీ కారయ్యా తండ్రి, ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదులు అని మీ లేఖనం సెలవిస్తూ ఉంటుండగా అవును అయ్యా తండ్రి వారు అతి త్వరలో కోలుకోవటానికి సహాయం చేయండి. నీ వైపు చూస్తూ ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపులాగా తండ్రి. వృద్ధ అయ్యా తండ్రి స్త్రీలకైతేనేమి, వృద్ధ పురుషులకైతేనేమి తండ్రి మీరు ప్రేరేపించండి. ఎక్కువ సమయం వాక్యములో, ఎక్కువ సమయం ధ్యానంలో, ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపులాగున్నా తండ్రి మీరు ఆయత్తం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఏ బాధరా బందీ లేకుండా తండ్రి ప్రార్థన ప్రార్థన ప్రార్థనలో తండ్రి ఉండులాగున సహాయం చేయండి. అవును అదిగో అన్న 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో రాత్రి మగళ్ళు ప్రార్థనలో గడిపింది. అటువంటి ప్రియులను ఓ తండ్రి ప్రభువా మా దేశంలో మీరు తయారు చేయండి, మా రాష్ట్రంలో మీరు తయారు చేయండి. మీ కొరకు సమర్పించుకొని ప్రార్థనా పరులుగా తండ్రి తయారవటానికి సహాయం చేయండి. అనేకుల పక్షంగా పోరాడటానికి అటువంటి ప్రియులను మీరు తయారు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలపు ప్రాతకాల ప్రార్థన పోరాటంలో తండ్రి పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాన్న. యు జస్ట్ బ్లెస్ దెమ్ ఓ ఫాదర్. తండ్రి మీరు ఆశీర్వదిస్తే ఎవ్వరు అయ్యా తండ్రికి ఏమీ చేయలేరు. వారు పడుతున్న ప్రతి ఇబ్బంది ఇరుకుల్లో నుంచి మీరు బయటపడవేయండి. వారి చుట్టూ కంచి వేయండి తండ్రి. దేవదూతల సంచారాన్ని ఉంచండి ప్రభువా. ప్రభువా ప్రియుల ఇళ్ల చుట్టూ దేవదూతలు అవును తండ్రి, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అన్న ఆ మాట తండ్రి ప్రభువా మీరు ప్రత్యక్షంగా
రుజువు చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ కాపుదల లేకపోతే మేము ఏమైపోతామో నాన్న, మేమేమై ఉన్నాము అది కేవలం మీ కృప మీ కాపుదల తండ్రి. ఇది మొదలుకొని రాకపోకలేని యెహోవాని నువ్వు కాపాడునన్న మాట ఎంతైనా నిజమయ్యా తండ్రి. ఉదయం మేము వెళ్ళి తిరిగి వచ్చేదంత వరకు తండ్రి, ఓ ప్రభువా మీరే కాపాడుతున్నారు తండ్రి. మా రాక మా పోక తండ్రి ప్రభువా, అవును అది మీ దృష్టిలో ఉంది ప్రభు తండ్రి. మీరే తండ్రి బ్లెస్ చేస్తూ ఉంటున్నారు, మీరే సంరక్షణిస్తూ ఉంటున్నారు, మీరే ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటున్నారు తండ్రి. అందుకే సదా మీకు రుణస్థులంగా మేము బ్రతకటానికి సహాయించి తండ్రి. ఈ ప్రార్థనా సమయాన్ని అంతకంతకు మేము ఓ ప్రభు ఇందులో మేము ఎదగటానికి సహాయించేయండి. సమయానికి అనుకున్నట్టుగా తండ్రి మేము అందులో ప్రభు ముందుకు సాగునట్లుగా సహాయించేయండి. కొన్నిసార్లు అపవాది తండ్రి ఓ ప్రభు ఈ ఉదయకాల సమయాన్ని వాడు దొంగిలిస్తూ ఉంటున్నాడు తండ్రి. కొన్నిసార్లు పడక దొంగిలిస్తూ ఉంది, కొన్నిసార్లు మేము పడుకున్న చాప తండ్రి ప్రభు మమ్మల్ని పైకి లేనియకుండా అంచిపెట్టుకుంటుంది. మా మంచం తండ్రి ప్రభు మరి తండ్రి తనతో పాటు పెట్టుకుంటూ ఉంది. వీటన్నిటినీ ఛేదించుకొని తండ్రి మేము బయటికి రావటానికి సహాయం చేయండి. అవును ప్రభు, ప్రాతకాల ఈ ప్రార్థన ఎంతో ఎంతో మీకు ఇష్టమైనదిగా మీకు ప్రియమైనదిగా ఉంటూ ఉంటుండగా, మిమ్మల్ని సంతోషపరిచే మీ జనాంగంగా, మిమ్మల్ని సంతోషపరిచే మీ బిడ్డలుగా, మిమ్మల్ని తండ్రి అని పిలుచుకుంటూ ప్రార్థన చేసుకుంటున్న తండ్రి మీ కుమారులుగా మీ కుమార్తెలుగా ఈ శ్రేష్టమైన సమయాన్ని మీకు మాత్రమే సమర్పించుకోవడానికి అలవాటు చేయండి. ఎవరైనా మా ప్రియులు తండ్రి ప్రభువా మరి తండ్రి ఇబ్బంది పడుతూ ఉంటే, తండ్రి ఉదయకాలం లేయటానికి తండ్రి ప్రభు తంటాలు పడుతూ ఉంటే, ఓ ప్రభు వారి ఆరోగ్యరీత్యా అయా తండ్రి ప్రభు వారిని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. మీరే సహాయం చేయండి. చంటి బిడ్డలు ఉన్న ఇళ్లను ప్రత్యేకంగా తండ్రి మీరు దర్శించండి ప్రభు. ఏ అపాయము ఏ రోగము అయా తండ్రి ఏ అంటువ్యాధి ప్రబలకుండా, ఏ అంటువ్యాధి తండ్రి ఆ ఇంటి దరి చేరకుండా మీరు కాచి కాపాడండి. ఓ తండ్రి మీరు ఈ రీతిగా మేము అనేకుల పక్షంగా ప్రార్థన చేయటానికి మీరు ఇచ్చిన మంచి సమయమకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయాన తండ్రి మేము తండ్రి లేఖన భాగాన్ని చదువుకున్నాం. పెనూయేలు అనుభవం, యాకోబు ఇజ్రాయేలుగా మారిన అనుభవం, రాత్రంతా ఒక నరుడు అదిగో పోరాడిన అనుభవం, ప్రార్థనలో పోరాటం మీరు మాకు నేర్పిస్తూ ఉంటున్నారు, ప్రార్థనలో పెరుగులాట అనుభవంలో ఓ తండ్రి ఉంటున్న ఆ గొప్ప విశేషాలు ఏంటో నేడు మీరు మా జ్ఞప్తికి తీసుకుని వస్తున్నందుకై స్తోత్రాలు. యాకోబు జీవితాన్ని మా ముందు ఉంచి ఆ పెనుగులాట అనుభవం ద్వారా పెనూయేలు అనుభవంలోనికి మీరు నడిపించిన అద్భుతమైన ప్రక్రియ తండ్రి మా ముందుంచి మేమును అట్టి స్థితిలోనికి ఎదగటానికి మీరే సహాయం చేయమని తండ్రి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి ముందుకు సాగుతూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, చక్కని ప్రార్థనా సమయాన్ని దేవుడు మనకు దయచేసి ఉంటున్నాడు. ప్రార్థించిన ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకుందాం. సారిసారికి మరి ప్రార్థన చేయటానికి ఉపక్రమిద్దాం. ప్రార్థన పోరాట అనుభవం, అది విశిష్టమైన అనుభవం, అది చాలా మంచి అనుభవం, అందులో శక్తి ఉంది. ఎనీ ప్రేయర్ఫుల్ పర్సన్ విల్ బికమ్ ఎ పవర్ఫుల్ పర్సన్. తన శక్తిని పొందుకుంటాడు ప్రార్థన ద్వారా. ప్రార్థన లో నుంచి అవును ముఖం తేటగా అవ్వటం, మనస్సు తేటగా అవ్వటం, మనిషి తేటగా అవ్వటం జరుగుతుంది. ఇది నాన్న మనం ఒక లేఖన భాగాన్ని మనము చదువుకున్నాం కదా, ఆది కాండము 32:22. యాకోబు ఇద్దరు భార్యలు ఇద్దరు దాసీలు 11 పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాచిపోతాడు. 23 వారందరూ తీసుకొని వచ్చి ఏరును దాటించి ఇక మొత్తం తనతో పాటు ఉన్నదంతా కూడా, ఒకవేళ ఎడ్లు ఉండుంటాయి, దాసీ జనం ఏమన్నా ఉండి ఉంటారు, ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో ఒంటెలు గాడిదలు ఈ రకరకాల సామగ్రిని అంతటినీ కూడా మొత్తాన్ని పంపించి వేశాడు. 24 యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. పరిశుద్ధాత్ముడు కొన్ని పదాలు చాలా ఆశ్చర్యకరంగా రాయిస్తాడు. దేవుని మాటలు దేవుని మాటలే. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను.
నీవు ఒక్కడే దేవునికి కావాలి, నీవు ఒక్కడవే దేవునికి కావాలి, నీవు ఒక్కడగా ఉన్నప్పుడే దేవునికి కావాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నీ సన్నిధికి వస్తాడు, నీ ఒంటరితనాన్ని ఆయన కోరుకుంటున్నాడు, నీ ఏకాంతపు వేళ ఆయన నిన్ను దర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడే ఆయన నీతో సంధి చేసుకుంటాడు, ఆయన నీతో సమాధాన పడుతూ ఉంటాడు. నీవు ఒక్కడిగా మిగిలిపోయినప్పుడు ఆయన నీ చెంతకు వస్తూ ఉంటాడు. వారిలో ఒంటరి అయిన వాడు 10 వందల గుణం. కీర్తనలో చూస్తాం, నీ ప్రక్క 10,000 మంది, నీ కుడి ప్రక్క 10,000 మంది, నీ ప్రక్క 1,000 మంది పడిన అపాయము నీ యొద్దకు రాదు. యు విల్ బి ద సోల్ విన్నర్. అదేంటండి, ఇటుపక్క 1,000 మంది, ఇటుపక్క 10,000 మంది కూలినా నేను ఒక్కడినే. ఎస్, దేవుని బిడ్డగా దేవుడు నీకు అనుగ్రహించిన ఘనత అది. దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటున్న అద్భుతమైన రక్షణ అది. అందరూ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు వచ్చాయి, కానీ దేవుడు నన్ను కాపాడాడండి అని నేను నోటని ఎన్నిసార్లు పలకల. మాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన ఎప్పటికీ చెబుతూ ఉంటాడు, ఆయన ఉన్న హాస్పిటల్లో 11 మంది ఒకే రూమ్లో ఉండేవాళ్ళట. వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డెత్. ఆ బెడ్ పేరే డెత్ బెడ్. ఈరోజు కాకపోతే రేపైనా గ్యారంటీ. వాళ్ళకున్న రోగం అలాంటిది, అన్ని పైపులు పెట్టేసి 11 మందికి గ్యారంటీ టికెట్. వీళ్ళని ఇళ్ళకి తీసుకెళ్ళటానికి సొంత వాహనాలు రావు, వీళ్ళకి వస్తే అంబులెన్సులే వస్తాయి అంతే. ఆ 11 మందిలో 10 మంది చచ్చిపోయారు. ఈయన ఒక్కడే ఈరోజు దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని సేవలో ఉంటున్నాడు. వాస్తవం కాదా? ఒక్కడు మిగిలిపోయాను. ఈ ఒక్కడే దేవునికి కావాలి అని చూస్తూ 24వ వచనం, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ప్రార్థన అనుభవం చాలా విచిత్రమైన అనుభవం ప్రియులారా. నీ ఒక్కడవే చాలాసార్లు దేవునితో పెనుగులాడుతుంటావు కదా. యాకోబు అనుభవాన్ని చూస్తే ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండా చూచి తొడగూర్చి మీద అతనిని కూర్చొని. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు వసిలేను. 26వ వచనం, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అని. ఒక రాత్రి యాకోబు జీవితాన్ని మార్చివేసిన రాత్రి, ఒక పెనుగులాట, దేవునితో పెనుగులాడిన అనుభవం తన జీవితాన్ని మార్చివేసిన అనుభవం. వీళ్ళరా ప్రార్థన, ఒక రాత్రి నీవు చేసిన ప్రార్థన, నీవు చేయబోయే ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఒక్క రాత్రి చాలు, ఒక్క రాత్రి దేవునితో పోరాడు, నీ జీవితం మారిపోతుంది. ఇట్ ఈజ్ ఓన్లీ వన్ నైట్. ఆ రాత్రి ఏ రాత్రి అయినా కావచ్చు. నీవు ఒక్కడిగా మిగిలిపోయి ఒక్క రాత్రి దేవునితో పెనుగులాడిన అనుభవంలోనికి నీ వస్తే నీ జీవితం మారిపోతుంది. యాకోబు మనకు నేర్పుతున్న పాఠం, ఒక రాత్రి కదా దేవునితో పోరాడిన అనుభవం, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడగగా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అని. 27, నీ పేరేమని అడుగా అతడు యాకోబు అని చెప్పాను. 28, నీవు దేవునితోనూ, ఎవరితో అట, దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఆహా, వాట్ ఎ రిఫార్మేషన్! వన్ నైట్ హ్యాస్ డన్ ద ఎంటైర్ థింగ్. ఒక్క రాత్రి పూర్తిగా అతన్ని మార్చివేసింది. ప్రియులారా, నువ్వు దేవునితో పోరాడావు, మనుషులతో పోరాడావు, పోరాటం మాత్రమే కాదు పోరాడి గెలిచితివి కనుక. తెల్లారింది నన్ను పంపించమంటే యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ. నో, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. మా దేవునితో పోరాడిన యాకోబు ఎలా పోరాడాడు చూడండి, రాత్రంతా పోరాడాడట. దేవునితో పోరాడిన అనుభవం, ఆ ప్రార్థనా పోరాటం ఈ బైబిల్ చరిత్రలో, ఈ పుస్తకం అంతటిలో, ప్రత్యేకంగా ఆదికాండ గ్రంథంలో
జాతినే మార్చివేసింది ప్రియులారా. ఒకే ఒక్కడు మోసగాడు. యాకోబు పేరును ఒక అర్థం తెలుసా? యాకోబు అంటే మోసగాడు. ఒక మోసగాడిని మార్చివేసిన రాత్రి, ఇజ్రాయేలు జనాంగం ఆవిర్భవించిన రాత్రి, ఆహాహా, ఒక ప్రార్థనలో ఇజ్రాయేలు రాజ్యం లేక ఇజ్రాయేలు జనాంగం, ఇజ్రాయేలు జాతి ఉద్భవించింది ప్రియులారా. ఈరోజు నువ్వు ఇజ్రాయేలు ఇజ్రాయేలు ఇజ్రాయేల్ అని చాలాసార్లు పలుకుతున్నావే, ఆ ఇజ్రాయేలుకు కారణమై రాత్రి ప్రార్థనలో ఉద్భవించిన ఇజ్రాయేలు. మోసగాడే అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, తన జీవితం మోసమే, కానీ మోసగాడిని మార్చివేసిన రాత్రి ప్రార్థనలో గడిపిన రాత్రి. అమ్మాయ్యా, ఒక్క రాత్రి దేవునితో పెనుగులాడగలవా? నీ జీవితం మారిపోతుంది. ఆ రాత్రే నువ్వు గడపలేకపోతూ ఉంటున్నావు, ఆ పెనుగులాట అనుభవంలోనికి నువ్వు రాలేకపోతూ ఉంటున్నావు. దేవుడు నిన్ను కొన్నిసార్లు అటువంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితి పెడితే కానీ నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉంటున్నావు. ఒక రాత్రి దేవునితో గడపటం ఎంత గొప్ప అనుభవం, పెనుగులాట అనుభవం యాకోబు జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు ఇజ్రాయేలుగా మారిపోయాడు. 29 చూడండి, అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనను, అందుకు ఆయన, నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. నన్ను ఆశీర్వదించాల్సిందే నువ్వు అని యాకోబు పట్టుబట్టాడు. దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు ఏదైతే పట్టుబడతావో, దేవుని ఆశీర్వాదం కొరకు నువ్వు పట్టుబడతావో, దేవుని కొరకైన బలమైన కార్యాలు చేయాలి అని నువ్వు ఆశపడుతూ ఆయన సన్నిధిలో కూర్చొని పెనుగులాడుతూ ఉంటావో, దేవుడు ఖచ్చితంగా ఆ ఏరియాలో నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియులారా. దేవుని ఆశీర్వాదాలు పొందిన ప్రజలు కోకొల్లలుగా ఉంటున్నారు, దేవుని ఆశీర్వాదాలు కూడా కోకొల్లలుగా ఉంటున్నాయి. ఈరోజు నువ్వు ఒంటరి వాడివే, ఈరోజు నువ్వు ఒంటరి దానివే, నీవు కుమిలి కుమిలి ఏడుస్తున్నావు, కానీ నీకు గొప్ప జనాంగాన్ని దేవుడు దయచేయబోతూ ఉంటున్నాడు. దేని ద్వారా? ప్రార్థనలో పెనుగులాట ద్వారా. కూర్చుంటే కాదు, నిద్రపోతే కాదు, టైం పాస్ చేస్తే కాదు, నీవులో మార్పు రావాలి అంటే మోసగాడు అదిగో దేవునితో పోరాడిన అనుభవంలోనికి నడిపింపబడాలి అంటే ప్రార్థనే. ఆ మాట చూడండి, నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించినప్పుడు యాకోబు అంటున్నాడు 30 వచనము, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కేది నా స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. పెనుగులాటలో నుంచి ఏ అనుభవంలోనికి వెళ్ళాడు? పెనూయేలు అనుభవంలోనికి వెళ్ళాడు. అసలు పెనుగులాటలో జరిగేదే పెనూయేలు అనుభవం ప్రియులారా. పెనుగులాటలో పెనూయేలు అనుభవమే. నువ్వు ప్రార్థనకు మోకరించి పెనుగులాడుతూ ఉంటున్నప్పుడు, పోరాడుతూ ఉంటున్నప్పుడు, వెక్కి వెక్కి ఏడుస్తూ ఆయన సన్నిధిలోని హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని ముఖాన్నే నీవు చూస్తూ ఉంటావు. వాస్తవం అది. దేవుని ముఖం వైపే నీ దృష్టి ఉంటూ ఉంటుంది. రోమాపత్రికలో ఆ మాట కనపడుతుంది కదా, వచింప శక్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నీకు కూడా మాటలు రావు కొన్నిసార్లు, ఎందుకంటే నీ పరిస్థితి అలా ఉంటుంది, కానీ ఆ అనుభవంలో దేవుని ముఖాన్ని చూస్తూ ఉంటావు. దేవుని ముఖవర్చస్సును, దేవుని రూపాన్ని నీ ఎదుట పెట్టుకొని ఉంటావు. ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉంటావు, అయ్యా నాకు కావాలి, అయ్యా నాకు దయచేయి, దేవా నీవు ఆశీర్వదించితేనే కానీ నేను వెళ్ళను. ఒక నరుడు దేవునితో పోరాటం, ఒక నరుడు ఒక రాత్రి పోరాటం, ఒక జాతికి ఉద్భవం, ఒక జాతికి కదా ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక జాతి అక్కడ ఆ ఇజ్రాయేల్ జాతి, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని శాసిస్తూ ఉంటున్న జాతి ప్రార్థన ద్వారా. పెనుగులాట అనుభవంలో ఒక మంచి మాట మనకు కనపడుతుంది. యాకోబు కడుపులోనే ఈ అనుభవాన్ని చూసినట్టున్నాడు కదా. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం,
చిన్నప్పటి నుంచి ఆ బుద్ధులు అవేనయ్యా అని చెప్పి చూడండి ఆది కాండము 25:21 ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమే యెహోవాను వేడుకొనండి యెహోవా అతని ప్రార్థన వినను గనక అతని భార్య రిబ్కా గర్భవతి ఆయన ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి. ఈయన బయటికి రాకముందే పెనుగులాట అనుభవంలో ఉన్నాడు ఎవరు యాకోబు. అబ్బో కింద గమనించినట్లయితే 24 ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడు బయటకు వచ్చాడు. ఒళ్ళంతా రోమాలు, అతనికి ఏషావు అని పేరు. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడిమని పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడిన. యాకోబు అనగా మడిమను పట్టుకుని వాడు లేక మోసగాడు. పుట్టుకలోనే మోసగాడు. అప్పుడే అన్నను పట్టుకున్నాడు. ఇదే భాగంలో చూస్తే 25:34 యాకోబు ఆహారం చిక్కుడుగాయల వంటకం ఏషావుకి ఇచ్చిన అతను తిని తాగి లేచిపోయినట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. అన్నను మోసం చేశాడు జ్యేష్ఠత్వాన్ని. ఇవన్నీ మనకు తెలిసినే ప్రియులారా. కానీ అచ్చి మోసగాడిని దేవుడు పెనుగులాట అనుభవం ద్వారా ఏం చేశాడు? దేవుని ప్రజగా మార్చివేశాడు. ఇజ్రాయేల్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజ, దేవుని ప్రజలు. ఆదికాండ 35:9-10 చూడండి. యాకోబు పదనరామ నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించినప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీకు పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేల్ అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు. ఎలా జరిగింది? ఇది మోసగాడే, కానీ దేవుడే ఆశీర్వదించి పేరును మార్చివేశాడు. పిల్లరా, ఒక్క రాత్రి దేవునితో అనుభవం నీ బ్రతుకును మార్చివేస్తుంది. ఇప్పుడు మోసపు జీవితాన్ని జీవిస్తూ ఉంటున్న వ్యక్తి ఆశీర్వాదకరమైన జీవితానికి, ఇప్పుడు ఒంటరిగా ఉన్న వ్యక్తి మా కొన్ని జనాంగాలకి, కొన్ని తరాల వరకు ఒక జాతికే జనకుడుగా మిగిలిపోయాడు కదా. ఇదే చూడండి 11:9-10 చదివాం కదా. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులుని గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకు ఇస్సాకు ఇచ్చిన దేశాన్ని నీకు ఇస్తాను, నీ తరువాత నీ సంతానానికి ఆ దేశాన్ని ఇస్తాను. ఇవన్నీ దేవుడు పరమ నుంచి దిగి చెప్పి మరలా వెళ్తున్నాడు. చూడండి 13:13 దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. నీవు దేవునితో పెనుగులాడిన అనుభవంలో దేవుడు దిగొస్తాడు ప్రిలారా. నీవు అడిగిన దానికంటే, నీవు ఊహించిన దానికంటే, నీవు తలంచిన దానికంటే అంతకంటే ఎన్నో రెట్లు అధికంగా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించి ఆయన వెళ్ళిపోతాడు. అంతకంటే నీకేం కావాలి? ప్రార్థన అనుభవంలో మాత్రమే ఇది సాధ్యం. అతను ఒక్కడే, ఒక్క రాత్రే కాదంటారా కదా, ఒకే ఒక్క పోరాటం, ప్రార్థన పోరాటం. ఒక్క గట్టి పట్టు పట్టుకున్నాడు, వదిలిపెట్టలేదు. ప్రార్థనలో పట్టుకున్న పట్టు ఎలా పట్టుకున్నాడు? తీరా ఆ యొక్క తొడ మీద కొట్టాల్సి వచ్చింది గూడు, ఆ తొడ గూటి వసిలేంత వరకు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేనైతే వదల నన్న యాకోబు. అబ్బో, ఒక్కడే జనాలకి, ఎంతోమంది ఆ గర్భవాసాన, అందరికీ జనకుడుగా మిగిలిపోయాడు కదా. మోసగాడే, కానీ ఇజ్రాయేల్ జనాంగానికి, ఇజ్రాయేల్ జాతికి నీవు నేను ఈరోజు ఎంతో గొప్పగా భావిస్తూ ఉంటున్నా. ఇజ్రాయేల్ జనాంగం, ఇజ్రాయేల్ దేశం, దానికి ఆయనే ఆచ్యుడు. ఆ ప్రార్థనే కారణం. ప్రియులారా, యాకోబు నేర్పుతున్న ఈ పాఠం నీ జీవితానికి, నీ కుటుంబ జీవితానికి ఒక గొప్ప పాఠం కాదా? ఒక్క రాత్రి దేవునితో నీవు పోరాడలేవా? నీ బ్రతుకును మార్చుకోవటానికి, నీ పరిస్థితిని మార్చుకోవటానికి, నీకున్న స్థితిగతుల నుంచి బయటికి రావటానికి ఒక్క రాత్రి దేవునికి నీవు ఇవ్వలేవా? ఒక్క రాత్రి ఆయనతో పెనుగులాడే అనుభవంలోనికి నిన్ను ఎవరు ఆపుతున్నారు? ఎందుకు వెళ్ళలేకపోతూ ఉంటున్నారు?
నీ బ్రతుకు మారాలి అంటే, దేవుని ముఖం నీ ఎదుట కనపడాలి అంటే, దేవుడు దిగివచ్చి నీ మనవి నీ మొర ఆలకించాలి అంటే, ఈ పెనుగులాడే అనుభవంలోనే ఉండాలి. పెనుగులాడటం అంటే ఎలా చెప్పండి? పెనుగులాడటంలో కొన్నిసార్లు గాయాలవుతాయి. యాకోబుకి గాయమైంది ప్రిల్లార. కొన్నిసార్లు కష్టాలుంటాయి, కొన్నిసార్లు కన్నీళ్ళుంటాయి, ముళ్ళబాట ఉంటుంది. అంత ఈజీ కాదు ప్రిల్లార. కొన్ని పరిస్థితులను దేవుడు పర్మిట్ చేస్తాడు. ఖచ్చితంగా నువ్వు దాని గుండా ప్రయాణం అవ్వాల్సిందే. ఆ అనుభవం గుండా నువ్వు వెళితేనే అది పెనుగులాట అనుభవం. దాని గుండా నువ్వు వెళితేనే దేవుని ముఖాన్ని నీవు చూడగలవు. ఆత్మీయ యాత్ర ఆనందయాత్రే కానీ అంత సులువైన అంత ఈజీ లైఫ్ అయితే కాదు ప్రియులారా. ఎన్నిటినో నీవు త్యజించాలి, ఎన్నిటినో నీవు వదులుకోవాలి. వదులుకోవటం అంత ఇష్టం కాదు. ఈ లోకం అనుగ్రహించే ఎన్నో సుఖాలు నీవు త్యజించాలి. అంత ఈజీ అనుకుంటున్నారా? నీ పక్కనున్నవాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, నీవేమో దూరంగా ఉంటావు. అంత ఈజీయా? నీ బాడీని కంట్రోల్ చేసుకోవటం అంత ఈజీయా? చాలా కష్టం ప్రియులారా. నిష్టగా బ్రతకటం క్రైస్తవ జీవితం చాలా కష్టమైనది. దేవునికి ఇష్టంగా బ్రతికే క్రైస్తవ జీవితం చాలా కష్టమైనది. కానీ దేవునికి ఇష్టమైనది అది. దేవునితో పెనుగులాడటం ఎంత గొప్ప మంచి రమ్యమైన అనుభవంగా ఇది నాన్న దేవుడు నీకు నాకు తేటపరిచి ఉంటున్నాడు. రా, తీర్మానం మనం చేద్దామా? నువ్వు ఒక్కడవే, ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నిన్ను గొప్పగా ఆయన చేయబోతూ ఉంటున్నాడు. ఆయన సన్నిధిలో నీకు అవసరమైంది ఏదో అది పెట్టు. ఆయనతో పెనుగులాడు. దేవా, నాకు ఇది కావాలి. నువ్వు ఇస్తే కానీ నేను లేయను, నువ్వు ఇస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. ఇటువంటి అనేకమైనవి అనేక మంది దైవజనుల గొప్ప గొప్ప దైవజనుల జీవితాల్లో జరిగినాయి ప్రియులారా. నీ జీవితంలో కూడా జరుగుతాయి. నీవు ఊహించి ఉండవు ఇంత మంచి ఉద్యోగం వస్తుందని. నీవు కల కూడా కని ఉండవు ఇంత మంచి ఇల్లు నీకు దొరుకుతుందని. నీవు ఏమాత్రం తలపోసి ఉండవు ఒక్క సంవత్సరంలోనే జీవితం మారిపోతుంది అని. కానీ నీవు చేసిన ప్రార్థనే దీనంతటికి కారణం. నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థనే నీ ఉన్నతికి కారణం. వారు దేవుని సన్నిధిలో పోరాడిన పెనుగులాడిన అనుభవమే నిన్ను ఈరోజు ప్రశాంతంగా ఉంచిన అనుభవానికి కారణం. నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నావో దానికి కారణం కొంతమంది దైవజనులు, కొంతమంది దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో నీ పక్షంగా పోరాడారు, నీ పక్షంగా పెనుగులాడారు, నీ కుటుంబ పక్షంగా వారు యుద్ధం చేశారు. కొన్ని కుటుంబాలలో కొన్నిసార్లు ద బ్రెడ్ విన్నర్ చనిపోయినప్పుడు, తండ్రి చనిపోయినప్పుడు, లేక భర్త చనిపోయినప్పుడు, ఆ ఇంటి పోషణకర్త చనిపోయినప్పుడు, అబ్బో ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి. అంతా సాఫీగా సాగిపోతున్న జీవితం ఒక్కసారిగా కఖావికలమైపోతుంది. ఎవరున్నారు నాకు అని గుండెలు బాదుకుంటూ అరిసిన ఆ కుటుంబానికి అనేక మంది ప్రియులు ప్రార్థన చేయగా, ఈరోజు ఉన్నత స్థితిలో లేవా? అత్యున్నత స్థితిలో లేవా? ఆ బిడ్డలు చెప్పే సాక్ష్యమే అందుకు కారణం. నా చిన్ననాటినే అదిగో నా తండ్రిని నేను కోల్పోయినప్పుడు, లేక నా తల్లిని నేను కోల్పోయినప్పుడు, నా తోబుట్టులు నేను కోల్పోయినప్పుడు, ఇదిగో వారి ఆ పరిస్థితే నాలో ఒక రకమైన కసిని పెంచి నేను ఉన్నత స్థితికి చేరుకోవటానికి కారణమే అని చెప్పినప్పుడు, నిజమే దేవుని సన్నిధిలో నీవు చేసే ప్రతి ప్రార్థనకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. నిద్రపోతే ఉపయోగమేముంది ప్రియులారా? నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ఎటువంటి పరిస్థితి అయినా God is going to deliver you. But you need to pray. You need to pray. You need to pray.
ఎ ప్రేయర్ విత్ పర్ఫెక్షన్, ఎ ప్రేయర్ దట్ హాస్ గాట్ ద క్వాలిటీస్ ఆఫ్ పెనుగులాట అనుభవం. సాఫీగా కాళ్ళు చాపుకొని చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, పడుకొని హాయిగా రెండు మాటలు చెప్తూ ఉంటాం, అది కాదు ప్రియులారా. పెనుగులాట అనుభవం అంటే వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ప్రార్థన చేయటం, నిన్ను ఆపటం కూడా ఎవరి తరం కాదు అప్పుడు. అదే దేవుని సన్నిధిలో పెనుగులాట అనుభవం. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో అలా ఎక్కిళ్ళు పెట్టి ప్రార్థించిన ఆ యొక్క ప్రార్థన, ఆ అనుభవం నీకుందా? అదంత ఈజీగా రాదు, అది దేవునితో నీకున్న సంబంధాన్ని బట్టి వస్తుంది. పెనుగులాట అనుభవంలో నీవు నేను పెనుయేలు అనుభవంలోనికి మార్చబడతాం, మలచబడతాం. దేవుని ముఖం ముఖాముఖిగా చూశాడు యాకోబు. హీ కుడ్ సీ హిస్ ఫేస్. అప్పటికే అడిగాడు, క్వశ్చన్ కూడా వేశాడు యాకోబు, చూడండి కదా నువ్వెవరు అని చెప్పి. ఆయన ఆశీర్వదించాడు దేవుడు, అంతే, అర్థమైపోయింది, నేను దేవుని ముఖాన్ని చూచాను, అయినా దేవుడు నన్ను కాపాడాడు. పెనుగులాటలో పెనుయేలు అనుభవం, ప్రార్థనలో పెనుగులాట, పెనుగులాట నుంచి పెనుయేలు అనుభవంలోనికి. అవును, యాకోబు జీవితం ద్వారా కొన్ని మంచి అద్భుతమైన సత్యాలు దేవుడు మనకు బోధించాడు. వింటున్నాం, మంచిదే, ఆచరిద్దాం పిల్లారా. మోకాళ్ళు వంచటం పెనుగులాట అనుభవానికి తొలిమెట్టు. ప్రార్థించండి, మీకు ఏం కావాలో అది ఖచ్చితంగా ఆయన అడగండి. ఆయన ఇవ్వటం కోసమే ఉన్నాడు. ఒకటే మాట, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు కొంతమంది అని ఉందా? ఈ లోకంలో తల్లిదండ్రులే ఉన్నారు కదయ్యా, మీ బిడ్డలకు ఏమిస్తున్నారు? ఏమిస్తున్నారు? చేపను అడిగితే పావును ఏమైనా తెచ్చిస్తున్నారా? మీరు చెప్పండి, ఎవరికైనా తెచ్చిచ్చారా అట్లా మీకు ఎవరైనా మీ తల్లిదండ్రులు? రొట్టెను అడిగితే రాయిని ఏమైనా తెచ్చిచ్చారా? ఏ తండ్రి అయినా ఉన్నాడా అట్లాగ ఇచ్చిన తండ్రి? ఇన్ని తరాలలో ఏ తండ్రి అయినా ఉన్నాడా రొట్టె బిడ్డ రొట్టె అడిగితే రాయిచ్చిన తండ్రి? మరి ఎందుకు మీరు అడగరు? ఎందుకు మీరు అడగట్లేదు కాబట్టే మీరు పొందట్లేదు. ద మెసేజ్ ఈజ్ సింపుల్, యూ డోంట్ హ్యావ్ టైమ్ టు ప్రే, సో దెర్ ఈజ్ నో ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్. ప్రార్థనకు మనం ఉపక్రమిద్దాం, ప్రత్యేకంగా క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ జాతి, క్రైస్తవులుగా నామకరణం చేయబడిన మీరు నామకార్థ క్రైస్తవుల నుంచి బయటికి వచ్చి నిజమైన క్రైస్తవ అనుభవంలో మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పెనుయేలు అనుభవములు, అవును, అది ఉన్నతమైన అనుభవం ప్రియులారా. మోసగాడే దేవునితో పెనుగులాడిన అనుభవం ద్వారా ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఒక్కడే జనాంగాల జనాంగాలకి తండ్రి అయ్యాడు. ఒక్క రాత్రి తన జీవితాన్ని, తన బ్రతుకుని పూర్తిగా మార్చివేసింది. ఒక్క రాత్రి దేవునికి ఇవ్వు, దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. తలలు వంచుదాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థనలో పెనుగులాట అనుభవాన్ని మా ముందు మీరు ఉంచారు నానా. మేము ప్రార్థించటం అన్న అనుభవంలో మేము చాలాసార్లు వెనుకబడి ఉన్నాం తండ్రి. అసలు ఈ పెనుగులాట అనుభవంలోనికి మేము ఒక్కసారి కూడా రాలేదు ప్రభువ. ఒక్క రాత్రి యా తండ్రి అనుభవంలోకి మేము వస్తే మా జీవితాలు మారిపోతాయన్న సత్యాన్ని మీరు బోధపరిచారు, మా బ్రతుకులు మారిపోతాయన్న సత్యాన్ని మీరు తేటపరిచారు. ఒక్కడే అవరు తండ్రి, ఆ ప్రభు జనాంగాలకి, ఆ గర్భవాసాల రాజులు పుట్టారు,
ఒక జనాంగమే, ఒక దేశమే, అది కూడా ఉన్నతమైన దేశం. ప్రపంచంలోనే హయ్యెస్ట్ ప్లేస్లో ఉన్న దేశంగా, రిచెస్ట్ ప్లేస్లో ఉన్న దేశంగా, టెక్నాలజీలో హయ్యెస్ట్, ఏ ఆయుధాలు కొనాలన్నా ఇజ్రాయేల్ దేశమే, ఏ టెక్నాలజీ కావాలన్నా ఇజ్రాయేల్ దేశమే. అవునా, ఇజ్రాయేల్ దేశ ఆవిర్భావం ఒక ప్రార్థనలో జరిగింది అని, ఒక ప్రార్థనా పోరాటం ద్వారా జరిగిందని ఒక అమూల్యమైన సత్యాన్ని మీరు మాకు తెలియచేసి మా జీవితంలో కూడా అటువంటి ఒక్క అనుభవం మా జీవితాన్ని మార్చివేస్తుంది అని బోధపరిచి ఉంటుండగా మేము తండ్రి ఆ రీతిగా మమ్మల్ని మేము కట్టుకోవటానికి, మా కుటుంబాలని కట్టుకోవటానికి, ఆశీర్వదింపబడటానికి సహాయం చేయమని, ఈ పరిచర్యను అంతకంతకు మీరు బలపరచమని, ప్రతి బిడ్డను తను మీరు ఆశీర్వదించి ఈ దిన ఆశీర్వాదంతో నింపి పంపించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినం వాక్యం విన్న మీ అందరికీ, ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. ప్రతిదినం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మీ సెల్ ఫోన్లోనే మీరు ఆ లింక్లో మీరు వీక్షించవచ్చు. మీ బంధువులకు, మీ స్నేహితులకు లింక్ షేర్ చేసుకొని పరిచయం చేయండి. తద్వారా దేవుని మహిమ పొందుదాం, ఆత్మీయంగా అభివృద్ధి చెందుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.